ఎంఏఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై నిజామాబాద్ లోక్సభ సభ్యుడు అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత తమ్ముడిపై దాడి చేస్తే కాపాడుకోలేకపోయిన నీవు బీజేపీని ఏం చేస్తావంటూ ఫైర్ అయ్యారు. కంపు కొడుతున్న ఓల్డ్ సిటీని బాగు చేసుకోకుండా నిజామాబాద్లో నీకేం పనంటూ ఏకవచన పదజాలంతో విమర్శించారు అరవింద్. నిజామాబాద్లో సీఏఏపై బీజేపీ ప్రజా ప్రదర్శన నిర్వహించింది. ఈ సభలోనే ఎంపీ అరవింద్ ఈ విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 90% ఓట్లు పడతాయన్నారు. ఎనిమిది తొమ్మిది ఏళ్ల కింద నీ ఇలాకాల మొహమ్మద్ పైల్వాన్ నీయోడే 50 సార్ల ఓడిసి 20 సార్ల గాలిసి చింపింది చింపింది చింపేసి నీ తమ్ముడిని నీ ఇంటి ముండర్ని నువ్వు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతావా? ఆ చిరిగిన దాన్ని అంటిపెట్టుకుంటానికి 9 ఏళ్ళు కూడా సరిపోలేవానికి. ఇవాళ కూడా సంవత్సరంలో 6 నెలలు హాస్పిటల్లోనే ఉండడు అంటిపెట్టుకుంటా. చినిగిపోయిన శరీరాన్ని అంటిపెట్టుకొని ఇంకా 6 నెలలు కూడా సరిపోతలేదు సంవత్సరంలో. ఇక 6 ఏట బీజేపీని చెప్తారా బిడ్డ? నాదేదో గ్రౌండ్లో పెట్టింది మీటింగ్, ఇదిగా గ్రౌండ్లో ఏదో అదే గ్రౌండ్లో ఇట్లా క్రేన్ తీసుకొచ్చి ఉల్టా యాలాడ తీసి నీ గడ్డం కోసి ఆ గడ్డంకి ప్రమోషన్ ఇస్తా. నీ ముఖం చూసుకో అర్థంలోసారి. హైదరాబాద్కి ఎంపీగా పనిచేయి. హైదరాబాద్లో శానజాగలలో పోతే ఓల్డ్ సిటీలో పిషాప్ ఖానాల యొక్క కంపు వాసన వస్తుంది. నువ్వు డెవలప్మెంట్ గురించి చేసుకోరా భయ్, నువ్వు ఏం చేస్తావు ఇడా? నీకేం పని ఇడా? నీ జాగా నువ్వు చక్కగా చూసుకుంటేపోతివి, నీ తమ్ముడిని కాపాడలేకపోతివి, నువ్వు ఈడికొచ్చి ఏం ప్రచారం చేస్తావు? నిజామాబాద్ అడ్డ బీజేపీ అడ్డ. ఇడ నువ్వు వచ్చి 50 జబ్ కబీబి ఎలక్షన్ ఆత, 50 భగవాల్ ఎరాత. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు చూసుకోలేదురా భయ్, 70% పైన హిందువులు బీజేపీకి వేసారు. ఈడ ఇవాళ 95% వేస్తారు. నీకే తదరపు గంపకూత ఓట్లేసుడు, గంపకూత ఓట్లేసుడు నీకే వస్తుందా? మనకు రాదా? ఏమన్నా రాదా? ఏ తల్లి గంపకూత ఓట్లేసుడు ఏ తల్లి?